ఏం కరోనానో ఏమిటో దేశాన్ని బంగారంతో నింపేస్తోంది. తినే తిండి బతికి వైద్య అవసరాల కన్నా బంగారాన్ని ఎగబడికుంటున్నారు. ఇంత డబ్బు వీళ్ళకెక్కడది? ఇంత బంగారం ఏం చేస్తారు? అసలు ఎంత బంగారం మన దేశానికి దిగుమతి అయిందో వింటే మతిపోతుంది. అందుకే జాగ్రత్తగా టెన్షన్ పడకుండా ఒక్కసారి ఈ వీడియో చూడండి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ మే నెలల్లో సుమారు 51,439 కోట్ల రూపాయలు విలువైన పసిడి దేశంలోకి దిగుమతి అయింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో సుమారు 600 కోట్ల రూపాయలు బంగారం మాత్రమే దిగుమతి కావడం గమనార్హం. అప్పుడు కోవిడ్ లాక్డౌన్ సంపూర్ణంగా అమలు కావడం వల్లే ఈసారి పసిడి దిగుమతి భారీగా పెరిగినట్లు కనిపిస్తోంది. ఫలితంగా దేశ వాణిజ్య లోటు కూడా 9.91 బిలియన్ల డాలర్ల నుంచి 21.38 బిలియన్ డాలర్లకు పెరిగింది. రత్నాభరణాల ఎగుమతులు కూడా 1.1 బిలియన్ డాలర్ల నుంచి 6.34 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అయితే ఈసారి వెండి దిగుమతి మాత్రం 93.7% క్షీణించి 27.56 మిలియన్ డాలర్లకు పరిమితమైంది.